వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎంతవరకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సంరక్షణ, మహిళా రక్షణ గురించి ఏం చేసింది? దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు ఎంతమంది మహిళలకు రక్షణ కల్పించగలిగాయి? సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్గా మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఆంధ్రప్రదేశ్ సాక్ష్యంగా నిలిచింది. దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. మహిళా భద్రతపై కొనసాగుతున్నటువంటి ఈ అంశం ఎక్కడికి తీసుకెళ్తుంది? అసలు ప్రభుత్వం మహిళా రక్షణ పేరుతో ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శివపార్వతి గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ టి జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సుహాసిని ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. సుహాసిని ఆనంద్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సౌత్ ఇండియాలో అగ్రగామిగా ప్లేస్లో నిలిచింది. మహిళా సంరక్షణ, మహిళా రక్షణ అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశంపై మీరు ఎట్లా స్పందిస్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులకు కూడా. ఇది ఇదే మాట మేము గత ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్స్ నుంచి, ఎందుకంటే మొదటి 2.5 సంవత్సరాలు మనం 2 సంవత్సరాలు చూసి ఆల్ ది డేటా కలెక్ట్ చేసుకుండగ నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇదే మాట చెప్తున్నామండి. అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, చాలా క్లియర్గా ఇది ఇవి ఫిగర్స్, ఇవి నంబర్స్, ఈ రకంగా జరుగుతోంది. ఆడవాళ్ళ మీద దాడులు కావచ్చు, ముఖ్యంగా 18 ఏళ్లలోపు ఉన్నటువంటి మహిళల ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు. అలానే మొన్న ఇదే విషయం గురించి మాట్లాడితే వాలంటీర్లు ఏదో తప్పుపట్టారు పవన్ కళ్యాణ్ గారని, ఆయన మీద కేసు వేసినటువంటి మహామహులు ఉన్నటువంటి ఆ ఏమంటారంటే మహిళా కమిషన్ నేతలు కావచ్చు, ఎవరైనా సరే, అంటే ఇది ఇది ఇట్ ఈస్ ఎ వెరీ డిస్టర్బింగ్ ట్రెండ్ ఫర్ తెలంగాణ. మనం చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ మీద మాట్లాడాం, బట్ అగైన్ రాజకీయాల్ని ఒక్క క్షణం పక్కన పెట్టాలి ఈ విషయంలో అయితే. ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మహిళలకి సంబంధించినటువంటి రక్షణని ఒక ఒక ఫస్ట్ ప్రయారిటీ మీద పెట్టవలసినటువంటి ఒక అవసరం ఉందండి. నిజంగా మీరు మహిళలకు సంబంధించినటువంటి భద్రతా అంశాలు, రక్షణ అంశాలతో పాటుగా మహిళా సాధికారత, ఈ రెండు కూడా దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరాలుగా మనం ఏం చూస్తున్నామంటే మహిళల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారు, తర్వాత వాళ్ళని తీసి పక్కన పెట్టేశారు. మీరు గమనించండి, మహిళల్ని ఓట్ బ్యాంక్గా వాడుకున్నారని ఎందుకు చెప్తున్నా అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, నా అక్క చెల్లెమ్మలకి నేనే ఆధారంగా ఉంటానని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఆ రోజున హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అవునా? తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో విపరీతంగా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని విపరీతంగా పెంచుకొని అది కూడా రాష్ట్ర ఎక్స్చెకర్కి వెళ్ళట్లేదండి ఆదాయం, అందులో కొంత శాతం మాత్రమే రాష్ట్ర ఖజానాకి వెళ్తుంది, మిగతాదంతా కూడా వాళ్ళు లూటీ చేస్తున్నటువంటి మనీ అది. వాటన్నింటిని పెట్టుకొని మహిళల అంటే వాళ్ళ పుస్తల తాడుల్ని కూడా తెంచేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. నాసిరకం మద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు చూస్తున్నారు మీరు ఈ మాట మాట్లాడుతున్నారంటే దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ శ్రీశైలం గారు. దిస్ ఈస్ ఎ వెరీ 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 డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే. మద్యపానం మీద 25 సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి బాండ్లు తీసుకొని అప్పులు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంకా మహిళా సాధికారత పట్ల, మహిళల పట్ల ఈయనకి ఏం కమిట్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు? అలానే ఇవాళ మాట్లాడదాం సార్, ఇది ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ 20-22 సంవత్సరం ఒకటే కాదండి. మన దగ్గర ఉన్న నంబర్ ఏదైతే ఉందో చూసారా, నాకు తెలిసి 2018లో 16,000 పైచిలకు ఉండిందండి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు. క్రమేపీ అది పెరుగుకుంటూ పోయి 2019, 20, 21, 22 వరకు వచ్చేటప్పటికీ ఇవన్నీ ఎన్సీఆర్బి లెక్కలు సార్, ఇదేదో మనం గాల్లో మాట్లాడలేదు శ్రీశైలం గారు, ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. 25,000 పైచిలకు ఇవాల్ నెంబర్ అకార్డింగ్ టు ది ఎన్సీఆర్బి రిపోర్ట్. అండ్ ఇది మహిళల మీద దాడులు, దీన్ని ఇంకా మనం అంటే ఇంకా మనం డివైడెడ్గా చూస్తే ఆడపిల్లల మీద దాడులు,
ఆడపిల్లల అదృశ్యమైనటువంటి కేసులు అవి కూడా మనం చూసాం. అలానే 18 ఇయర్స్ తక్కువగా ఉన్నటువంటి పిల్లల మీద, అంటే మైనర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు, లైంగిక దాడులు, ఫిజికల్ దాడులు, ఇవన్నీ తీసుకుంటూ పోతే అసలు రాష్ట్రం ఎక్కడుందండి? ఏ వేడిచ్చేస్తున్నాడండి ముఖ్యమంత్రి అని మనం మాట్లాడితే ఎక్కడ మొహం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ? కనీసం దానికి సంబంధించి ఒక్క మాట ఎవరన్నా మాట్లాడారండి? నిజానికి శ్రీశైలం గారు, యువర్ జర్నలిస్ట్, యు నో ఇట్ వెరీ క్లియర్లీ, ప్రతి ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది ఒకటి ఉంటుందండి. ఆ శాఖ ఒక మంత్రి ఏడుస్తారు. దౌర్భాగ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆ శాఖకు ఒక మంత్రి ఏడ్చారు. ఎవరో కూడా తెలుస్తావు ఎవరికి? అక్కడ ఉన్నటువంటి మా సోదరికి ఏమైనా తెలుసు సార్ నాకు చెప్పమని చెప్పండి, లేదా మీకేమన్నా ఆవిడ పేరు తెలిస్తే చెప్పండి. ఆవిడ కనీసం ఏ రోజున బయటకు వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి, మేము ఏదైనా రెక్టిఫైయింగ్ మెజర్స్ తీసుకుంటామని మాట్లాడు. అండ్ ఇంకోటి, మన ఇంకా దౌర్భాగ్యానికి అక్కడ ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఉన్నారు. ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ తక్కువ, ఆ పార్టీ నేతగా ఎక్కువగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఏమన్నా రెస్పాండ్ అవుతారంటే ఓ పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నాడా? పవన్ కళ్యాణ్ కి సమన్స్ పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారా? చంద్రబాబు నాయుడు గారికి సమన్స్ పంపిస్తాను. ఇంతే చేస్తారు ఆవిడ, అంతకు మించి ఏమీ చేయరు. ఎందుకు ఎందుకు ఇంత ఆవేశం, ఎందుకు ఇంత కోపం అంటే, ఇవాళ మహిళా భద్రతని కంప్లీట్ గా వీళ్ళు నిర్వీర్యం అనేటువంటి ఒక ఆస్పెక్ట్, అది ఒక నిర్వీర్యమైనటువంటి ఆస్పెక్ట్. ఇవాళ సార్ దిశ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు శ్రీశైలం గారు. ఒక దశ దిశ లేనటువంటి ఒక దిశ చట్టం, అది చట్టబద్ధత లేనటువంటి చట్టం సార్. అది ఒక చట్టాన్ని మనం డ్రాఫ్ట్ చేయాలన్నప్పుడు కనీసం దానికి బేసిక్ మినిమం ఏముంటాయో కూడా తెలియకుండా వీళ్ళంటే డ్రాఫ్ట్ చేశారట, పంపించారట, అది రిజెక్ట్ అయింది సార్. మరి దిక్కుమాల సలహాదారులు ఎందుకున్నారు సార్? అక్కడ ఒక్కొక్కళ్ళు నెలకి లక్షలు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజాధనం డ్యూటీ చేస్తున్నారు. జోష్ణ గారు మళ్ళీ వస్తానండి. శివపార్వతి గారు ఎట్లా స్పందిస్తారండి 2018 కు ఇప్పటికి 56% క్రైమ్ రేట్ అనేది అగెనిస్ట్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగింది, జనసేన పార్టీ ఈ అంశంపై ఎట్లా స్పందిస్తుందండి? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారాలండి. జ్యోత్స్న గారు ఇందాక ఏపీలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే ఉషాశ్రీ ద కరప్షన్ క్వీన్ అండి. 14 మార్చి 2022 ఆవిడ బాధ్యతలు చేపట్టి ఇక కరప్షన్ ఎలా చేయాలనే దాని మీద అధ్యయనం చేస్తుంది ఆవిడ. మహిళలకి, శిశులు, ఈ సంక్షేమం గురించి ఆమె ఆలోచించే అంత టైం లేదు. ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారు. కోట్లాను కోట్లు ఎలా మెక్కేయాలా, ఎలా తొక్కే తినేయాలా, ఎవరి నెట్ట తొక్కేయాలా, ఆ స్కీమ్స్లో బిజీగా ఉన్నారు. ఇంకొకటి, ఈరోజు మహిళలు 2000 మనకి ఎన్సీఆర్బి రిపోర్ట్, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 2019 నుంచి 2021 వరకు ఈ లెక్క 7918 మంది బాలికలు అదృశ్యమైతే, అంటే వీళ్ళు 18 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 22278 మొత్తం 33,000 చిల్లర వీళ్ళు ఎంత అదృశ్యమయ్యారు. 2019లో 2186 మంది బాలికలు అదృశ్యమైతే 6,252 మహిళలు అదృశ్యమైపోయారు. 2020లో 2374 బాలికలు అదృశ్యమైతే 7,057 మంది మహిళలు అదృశ్యమయ్యారు. 2021లో 3,358 మంది బాలికలు అయితే 8,969 మొత్తం టోటల్గా 33,000 పైచీలకు మహిళలు. ఇదే విషయాన్ని జూలై 7వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా ఈ దీనికి కారణం ఏంటి అని వాలంటీర్ వ్యవస్థ డేటా అనేది ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని, వ్యక్తిగత విషయాల్ని తీసుకోవడం వల్ల ఈ డేటా అనేది నానక్రామ్గూడలో ఉన్న ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేషన్కి అనే దానికి వెళ్ళడం వల్ల ఈ డేటా చోర్యం జరిగి ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు, వితంతులు, వీళ్ళందరి మీద తెలియకుండా ఒక రకమైన హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనే విషయాన్ని ఆయన లేవనెత్తినప్పుడు అందరూ ఆయన మీద పడిపోయారు. ఆయన అడిగిన విషయాన్ని గురించి పక్కదోవ పట్టించి అట్లా ఎట్లా చెప్తారు, ఆయనకట్ట తెలుసు, కేంద్రం ఏమైనా పంపించిందా, అసలు ఆయన కేంద్రంతో ఆయన సమాచారం అంటారు, ఎవరు చెప్పాలో చెప్పాలి, అది ఇది అని చెప్పి నానా హడావుడి చేశారు. అప్పుడు కడప ఆయన ఎవరో డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి, అవును 26,000 మంది మిస్ అయిన మాట వాస్తవమే, అందులో నుంచి మేము 20,000 మందిని వెనక్కి తెచ్చాము అని చెప్పి చెప్పుకొచ్చారు ఏదో కథాకహాని. ఇదంతా అంటే వీళ్ళ అసమర్థత అండి. అసలు ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో కూడా ఎలా ఇస్తుంది అంటే, ప్రతి రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు, వాటి స్థితిగతులను బట్టి రికార్డు అనేది
ఆన్ ద రికార్డ్ ఉంటుంది. మరి ఆన్ ద రికార్డ్ ఎంత ఉంటే ఆఫ్ ద రికార్డ్ ఎంత ఉండాలి? ఆ లెక్క మన ఊహకు అందదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తుందో మనందరికి తెలుసు. ఒక్క కేసు నా బిడ్డ ఈ రోజు కనపడలేదు అని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఎంత తిరుగుతుంటే కనీసం కేసు కూడా నమోదు చేసుకోలేని పరిస్థితి, పైపెచ్చులు ఎవరైతే కేసు పెట్టడానికి వచ్చారో వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. జస్ట్ ఈ రికార్డ్ అయినవి. శివపార్వతి గారు మళ్ళీ వస్తాను. జోష్ణ గారు ప్లీజ్ రెస్పాండ్.